హలో గాయ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టూ సైడ్స్ నిజంగా ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 4 వరకు అయితే చూసాను నైట్. అంటే అందరు రివ్యూ చేస్తున్నారు దీని గురించి, అసలు పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా అంటే చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నేనైతే రివ్యూ చేసి అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి మొత్తం అంతా ఎలా ఉంటుంది వెబ్ సిరీస్ అన్నదైతే ఒక ఫైండింగ్ అయితే వచ్చా. మరి వర్ష డిసోర్సెస్ అసలు ఎందుకు ఇలాగా ఇలాగా ఇలాంటి వెబ్ సిరీస్లో అయితే తలతిక్క వెబ్ సిరీస్లు అనిపించాలా లేదంటే ఏమనాలో నాకు అర్థమవులే. కానీ ఇదైతే మాత్రం చాలా బాగుంది, స్టార్టింగ్ బాగోదు గైస్. ఎందుకంటే స్టార్టింగ్ ఎవరికి నచ్చదు. 2-3 ఎపిసోడ్స్ చూసిన తర్వాత 4th ఎపిసోడ్లో ఒక ఐడియా వస్తుంది హీరోయిన్ మీద, ఓకే వర్ష మీద ఈ ప్రకారంగా ఇలా ఉంటుంది అనమాట అని మనకు అర్థమవుతుంది. అర్థమవలేనంత వరకు ఈ అమ్మ ఇదేం మెంటల్ ఎపిసోడ్ రా బాబు అని అన్న ఫీలింగ్ ఉంటారు. నేనైతే ఉన్నా, అందరూ ఉండే ఉంటారు. 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ వచ్చేయడం గొప్ప కాదు, కానీ రివ్యూ కన్ఫామ్గా ఈ విధంగా ఉంటుంది. ఎవడు చూసినా ఏమనుకున్నా కానీ ఇలాగే ఉంటుంది. ఏంటంటే అర్థమవదు, నిజంగా అర్థమవుతుంది. ఎందుకంటే అలా క్లమ్జీ లేకపోతే మీకు నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అన్న ఇంటెన్షన్ రాదు. ఒకవేళ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసి తర్వాత స్కిప్ చేస్తే మీకు తర్వాత అసలు ఈ వెబ్ సిరీస్ గురించి కామెంట్ చేయడానికి అర్హులే కాదు. అసలు యూజ్ మీకు అసలు వే లేదు, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు, ఇంకా ఎగ్జిట్ యూట్యూబ్ని క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదైతే నేనైతే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది బాగా, ఎస్ నిజమే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెబ్ అంటే షార్ట్ కట్లో ఒకవేళ చూడలేని వాళ్ళ కోసం చెప్తా, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే టిప్స్ అండ్ అప్డేట్స్లో ఉన్నారో, మన ఊరి అప్డేట్స్లో ఉన్నారో, వాళ్ళ గురించి అయితే షార్ట్ కట్లో చెప్పేస్తా. ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, వాడు 5 ఇయర్స్ డేట్ చేసిన తర్వాత వదిలేసుకుంటారు. లాస్ట్లో వాడు సింపుల్గా డైలాగ్ అంటాడు, నువ్వు నాకు బోర్ కొట్టేసావు అంటాడు. ఇది ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ సారాంశం. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అలా కాదు బయటికి వెళ్తే వేరే ప్లేసెస్కి వెళ్తే వేరే సిటీకి వెళ్తే ఏమన్నా బాగుంటుందేమో అని చెప్పి అక్కడ ఉన్న జాబ్ని క్విట్ చేసి వేరే జాబ్కి వెళ్తుంది. ఇది థింగ్, ఓకేనా? ఇలా జరిగిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, అక్కడ ఎవరిని కలుస్తుంది, ఎవరెవరితో మాట్లాడుతుంది, ఎవరెవరితో ముచ్చట్లు పెడుతుంది అన్నదే వెబ్ సిరీస్ 2 సైడ్స్. దీంతోపాటు ఫ్రెండ్ రూమ్మేట్ ఎవరైతే ఉంటారో, ఆ అమ్మాయి చేసే పనులు, ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తారు, అమ్మాయిలు కంటే తెలిసిందే కదా మంచి చెడు, ఇవన్నీ చెప్పడానికి ఎవరో ఉండరు హాస్టల్లో బయట ఉంటే. అక్కడక్కడ ఏమేమి జరుగుతాయి అన్న దాని గురించి చెప్పే వెబ్ సిరీసే 2 సైడ్స్. నేను కరెక్ట్ కాకపోతే కరెక్ట్ చేయొచ్చు, కామెంట్ సెక్షన్ మీకోసం ఓపెన్లో ఉంది, నేను తప్పులు కూడా చెప్పచ్చు చాలా అని అనుకుంటే మీ ఇష్టం. మీరు కరెక్ట్ చేయడానికి ఐఎమ్ గివింగ్ ఏ పర్మిషన్, యూ కెన్ కరెక్ట్. ఈ విధంగా అయితే నాకు అర్థమైనంతవరకు ఏదో అంటే నేను 2x పెట్టి చూసా, మీలాగా నేను నార్మల్లో పెట్టి చూసి అంత టైం అయితే నేను ఇవ్వాలనుకోలేదు. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్కి ఏమో నాకు అంత నచ్చరనిపించలే గైస్. బ్యాక్ బెంచర్స్ తర్వాత ఇంకా వర్ష అంటే ఇంకా తేజతో తప్ప ఇంకెవరు నార్మల్గా చేయాలి అన్న థింగ్ అయితే నా మైండ్లో కాదు, చాలామంది మైండ్లో అలా ఉండిపోయింది. మేబీ బికాస్ ఆఫ్ ఆ ఏజ్లో వాళ్ళు మనం చేసిన థింగ్స్ వాళ్ళు చేశారు అని చెప్పి అలా గుర్తుండిపోయింది అనుకుంటా. మేబీ నేను కమ్మింగ్ అప్ ఎపిసోడ్స్లో మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఈ విధంగా అయితే ఇంతవరకు అయితే క్లియర్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఎపిసోడ్లో మన రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ నేను చెప్పాను కదా, 4 వీడియోస్ 5 వీడియోస్ బ్యాక్ నేను చెప్పాను ఏమని, మన ఛానల్లో గివ్ అవే అయితే కండక్ట్ చేస్తున్నాం. చాలామంది పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కొత్తగా వచ్చినట్టు ఎక్స్క్యూజ్ మీ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేయండి. ఒకవేళ గివ్ అవే గురించి తెలియని వాళ్ళు అయితే ముందుగా మీరు ఏం చేయాలంటే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి కన్ఫామ్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, అండ్ ఈ వీడియోని కానీ కంప్లీట్గా వీడియోని వాచ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కామెంట్ సెక్షన్లో మీకు ఏ ఎపిసోడ్ బాగా నచ్చింది, ఏ వెబ్ సిరీస్ అయితే మీకు బాగా నచ్చిందో, ప్రతి వెబ్ సిరీస్ కింద ఆ వెబ్ సిరీస్లో ఏ ఎపిసోడ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే సింపుల్, లైక్ చేయండి, కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి, అంతే. నేను ఇంక అంతకు మించి ఇంకేం అడగను. కానీ గిఫ్ట్ అయితే మాత్రం 2 పీపుల్కి మాత్రం ఇస్తా, 1 ఈజ్ ఫ్రమ్ మన ఊరి అప్డేట్స్ అండ్ 1 ఈజ్ ఫ్రమ్ టిప్స్ అండ్ అప్డేట్స్. కన్ఫర్మ్ ఇస్తా, లక్కీ డ్రా తీసే ముందు 1 వీక్ ముందు లైవ్ సెషన్లోకి వస్తా, అప్పుడు అందరితో మాట్లాడతా, ఒక్కళ్ళతో కూడా వదలను. 10K సబ్స్క్రైబర్స్ అయిన మరుక్షణం అందరితో లైవ్లోకి రావడం అయితే జరుగుతుంది.
ఏమన్నా రాకుండా ఉంటే మాత్రం తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత కానీ ఒక 2-3 డేస్ గిఫ్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రావడమే జరుగుతుంది. ఇదైతే మాత్రం మన మన వీడియోస్లో నేను చెప్పే ఇప్పుడు థింగ్ ఇది పక్కన పెడదాం. ఓకేనా? మనకి ఎపిసోడ్ 4 తర్వాత ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అని చెప్పి చాలామంది ఈగల్గా వెయిట్ చేస్తూ ఉన్నారు కదా పాపం. దానికోసం అయితే మాత్రం నేనైతే చెప్తా, మెయిన్గా ఈ ఎపిసోడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవైతే మాత్రం చాలా అంటే చాలా కొంచెం క్లమ్జీ క్లమ్జీ, లైక్ కొంచెం అర్థం అవ్వాలి. అమ్మాయి గురించి తెలిస్తే సరిపోదు. కొంచెం ఇవి వెబ్ సిరీస్ అన్ని ఎపిసోడ్స్ కానీ చూసిన తర్వాతే అర్థమవుతుంది. వర్ష యాక్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది డార్లింగ్స్, నిజంగా చాలా బాగా నచ్చింది. మీరు అనుకోవచ్చు ఏంటి ప్రతిసారి మ్యూజిక్ గురించి చెప్తున్నాడని, కానీ వీడియోలో మీకు తెలియని పార్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే మనం నవ్వుతాం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే మనం ఏడుస్తాం, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే మన అటెన్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు తెలియకపోతే ఒకసారి టెస్ట్ చేయండి, 2x కానీ 1x కానీ 1.5x కానీ పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది దాని యొక్క ఇంటెన్స్ ఎలా ఉన్నది అని చెప్పి. నేనైతే మాత్రం ఇదే అనుకుంటున్నా, మీలో కూడా అంటే నాకు తెలిసినంతవరకు నేను కరెక్టే, మరి మీకు ఒకవేళ వేరే ఏమైనా తెలిస్తే మీరు కరెక్ట్ చేయడానికి అయితే కామెంట్ బాక్స్ ఈజ్ ఆల్వేస్ యువర్స్. మీ ఇష్టానుసారంగా వాడేసుకోండి, నన్ను ఇష్టానుసారంగా తిట్టుకోవచ్చు, ఇష్టానుసారంగా మాట్లాడుకుందాం అని నేను అంటాను, కానీ మీరు అలా మాట్లాడద్దు ఎందుకంటే నేను హర్ట్ అవుతా. ఓకే, మనకి ఎపిసోడ్ 1 వచ్చేసి మనకి 5th ఆగస్ట్ అయితే రిలీజ్ అయింది, ఎపిసోడ్ 2 17th ఆగస్ట్ అయితే రిలీజ్ అయింది, ఎపిసోడ్ 3 30th ఆగస్ట్ అయితే రిలీజ్ అయింది. ఈ విధంగా అయితే ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి. మరి ఎపిసోడ్ 4 ఎప్పుడు అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఆల్రెడీ నేను ఎపిసోడ్ 4 గురించి కూడా చెప్పా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అన్నది. మరి ఇప్పుడు ఎపిసోడ్ 5 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పి ఎంతమంది అడుగుతున్నారో నాకు తెలుసు. చాలా ఈగల్గా అయితే వెయిట్ చేస్తున్నారు, అండ్ ఏ ఛానల్ చూసినా కానీ జెన్యున్ కంటెంట్ అయితే లేదు. మీకైతే అర్థమవుతుంది, నాకు అర్థమైంది, అందుకనే నేను మీకోసం ఈ వీడియోని అయితే తీసుకొచ్చేసా. ఎపిసోడ్ 5 వచ్చేసి మనకి సెప్టెంబర్ 7 కానీ 8 సెప్టెంబర్ కానీ కన్ఫర్మ్గా ఉంటుంది, కన్ఫర్మ్గా రిలీజ్ అవుతుంది గైస్. ఏమన్నా చేంజెస్ ఉంటే మాత్రం అట్లా అట్లా అలా అలా చిన్న చిన్నగా చేంజెస్ అయితే ఉంటాయి, లేదు అని అంటే మాత్రం సేమ్ అంత కాన్స్టెంట్గా ఇప్పుడు యాజ్ విజువల్ టైంకి అయితే రిలీజ్ అవడం అయితే మాత్రం పక్కా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం నేను ముందుగానే కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా, మీరు చూసి జస్ట్ లైక్ చేసి మీరు ఏమనుకుంటున్నారో కమ్యూనిటీ పోస్ట్కి యూ కెన్ షేర్ యువర్ వ్యూస్. ఓకేనా? అండ్ ఎపిసోడ్ 4 ఉన్న చూసారు కదా స్టార్టింగ్ ఏం చెప్పిందో అన్నది, ఎపిసోడ్ 5 కూడా సేమ్ సిమిలర్గా అలాగే డ్రాగ్ ఉంటుంది, కానీ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది ఎపిసోడ్ 5, మరి ఎపిసోడ్ 4 కాదు. ఎపిసోడ్ 5 అయితే కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎలా ఉన్నది అన్నది మనం ఎపిసోడ్ 5, 6 గురించి డేట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేద్దాం. సీన్ నెక్స్ట్ వీడియో, అండ్ ఇదే స్టే ట్యూన్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.